వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతోంది. బుడమేరు తమ్మిలేరు ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉండడంతో కొల్లేరు లంక గ్రామాల్లో భయం గుప్పెట్లోనే జీవనాన్ని సాగిస్తున్నారు చాలా మంది. లంక గ్రామాలకు రాకపోకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కేవలం పడవలపై నిత్యావసర వస్తువులను పశువుల దాణాను ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ఉధృతి పెద్ద ఎత్తున లంక గ్రామాలను ముంచెత్తడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. కొల్లేరు లంక గ్రామాల్లో పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలియజేస్తారు. ఏదైతే తమ్మిలేరు బుడమేరు ఉందో బుడమేరు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కూడా కొల్లేరు చేరుకుంటుంది. కొల్లేరుకు సంబంధించిన పూర్తిగా కొల్లేరు జలదిగ్బంధం ఉందండి. కొల్లేరుకు సంబంధించి ఎక్కడా కూడా రాకపోకలేవు. కేవలం ఇటువంటి పడవ ప్రయాణమే ఉండాలి. ప్రస్తుతం మనం అదే పడవ ప్రయాణంలో కొల్లేరు మార్గం పూర్తిగా అంటే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. జలమార్గం మాత్రమే ఉంది. అటువంటి జలమార్గం మనం చూస్తున్నాం కొల్లేరు పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయింది. ఎక్కడా కూడా కనుచూపు మేరలో మనకు భూమి కనిపించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈ ప్రయాణం ఇదే రీతిన వీళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఇదే రీతిని వెళ్ళవలసిన పరిస్థితి కనబడింది. ఎక్కడా రోడ్డు మార్కెట్లు ఎక్కడా కూడా రోడ్డు మార్గాలు లేవు. జల రవాణా మీద మాత్రమే ఆధారపడాలి. వాళ్ళు తినే నిత్యావసర వస్తువులతో పాటు వాళ్ళకి కావాల్సిన పశువు దాణా కూడా పూర్తిగా కూడా ఇదే ప్రయాణం. ఈ గడిచిన 4 రోజుల నుంచి ఇదే ప్రయాణం. మరో వారం రోజులు కూడా ఇదే ఉండే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కనబడుతున్న వరద ఉధృతి రోజు రోజుకి క్షణక్షణానికి పెరుగుతుంది. ప్రస్తుతం 3.75 అడుగుల నీటి మట్టం ఉన్నట్టు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా రెస్క్యూ టీములను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఎక్కడా కూడా ఈ విజయవాడలో వరద ఉధృతి తగ్గుతుందని కూడా మరుక్షణంలోనే ఏలూరు జిల్లా కొల్లేరు పూర్తిగా కూడా జలదిగ్బంధం మునిగిపోయింది. ఎక్కడా కలిచూపు మేరలో ఎక్కడా కూడా మనకు కనిపించే పరిస్థితి కొల్లేరు మనం చూస్తున్నాం. మన వెనకాలంతా కొల్లేరు ఉంది. పూర్తి ప్రాంతం అంతా కూడా కొల్లేరులో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ కొల్లేరు నుంచి ఈ కొల్లేరుని అనుకుని కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. కొన్ని వందల గ్రామాలు కొల్లేరు మీద ఆధారపడ్డాయి. వీరందరూ ఈ జీవనోపాధి మత్స్యపరి ఏదైతే ఈ ఇక్కడ ఉన్న కొల్లేరులో చేపల వేట ద్వారా వీడ జీవనోపాధి పొందుతుంటారు. అటువంటి వారందరికి కూడా గత 10 రోజుల నుంచి కూడా జీవనం లేని పరిస్థితి. వీరందరినీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఆదుకోవాలని కోరుతున్నారు. జీవనానికి సంబంధించి కొల్లేరుకు సంబంధించి కొల్లేరు గ్రామాల్లో వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది. ప్రస్తుతం ఆ మార్గం ద్వారానే వీళ్ళందరూ కూడా కొల్లేరులోకి వెళ్తున్నారు. ఆ మార్గం మనం కూడా ప్రయాణిస్తున్నాం. అదే మార్గంలో ప్రయాణిస్తున్నాం. కొల్లేరు సంబంధించి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, గత వారం రోజు నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బంది అంటే మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నిన్న అడుగుతుంది ఇక్కడ అడిగి కొంతమంది మనం అడిగి మరింత సమాచారం తెలుసుకుంది. అసలు ఈ ప్రయాణం ఎలాగుందో ఇక్కడ ఉన్నా అడుగుతున్నా అమ్మ, మీరు కొల్లేరు నుంచి బయటకు ఉద్యోగం చేసుకుంటారు, అసలు కొల్లేరులో ఏం జరుగుతుంది, గత 10 రోజుల నుంచి ఎలా ఉంది? నమస్తే అండి సార్, మాది హెల్త్ డిపార్ట్మెంట్ సార్. ఇక్కడ అందరికి జ్వరాలు రావడం ఇవన్నీ ఉన్నాయేమో, ప్రతి ఒక్క ఇంటింటికి మేము సర్వే చేస్తున్నాం సార్. అట్లాగే మా మెడికల్ టీమ్ మొత్తం కూడాను ఫార్మసిస్ట్ దగ్గర నుంచి, ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి, సూపర్వైజర్ దగ్గర నుంచి, ఏమేమో స్టాఫ్ నర్స్తో సహా సార్ అందరూ ప్రతి డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రిస్క్ తీసుకుని చేస్తున్నాం సార్. ఒక మెడికల్ ఆఫీసర్ ప్రధానంగా వీళ్ళందరికీ సంబంధించిన ఆరోగ్య సమస్య ఏముంటాయి ప్రస్తుతం? ప్రజెంట్ అయితే సార్ ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ వల్ల కొంచెం రాకపోకలు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏదన్నా అంటే షుగర్ బీపీ ఇంకా దీర్ఘకాలికంగా ఏదైనా ఉన్నా దానికి ఇబ్బంది కలిసినప్పుడు జ్వరాలు కానీ అలాంటివి మాత్రం ఎటువంటి లేదు సార్. ఈ పడవల్లో ఇప్పుడు మీరు మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఈ పడవల్లో వాడతారు? వాడతాం సార్. మరి ఇక్కడ నుంచి మేము ఏదైనా తెచ్చుకోవడం, ఇప్పుడు ఈ విలేజ్ రావాలనుకోండి సార్, ఈ విలేజ్ మా పిహెచ్ వచ్చేసి లోపల కొల్లేటకోటలో ఉంది సార్. ఇది వచ్చేసి పెంచుకమరు, నేను పెంచుకమరు ఏనంగా చేస్తున్నాను. అక్కడ నుంచి ఏదైనా మాకు సప్లై కావాలంటే అక్కడ నుంచి ఈ బోర్డులో తీసుకుని వెళ్ళాలి సార్. లేదు అక్కడ రోడ్ మునిగిపోయింది సార్. నిన్న అయితే కనుక నడుములోతు నీళ్ళలో నడిచి వెళ్ళాను సార్. కాలు పెయిన్ గా ఉందని చెప్పి ఈ రోజు మార్నింగ్ రాలేక ఈ బోర్డ్ మధ్యాహ్నం చేశారు సార్. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇక్కడ రావడం, ఇప్పుడు కొంతమంది ఏఎన్ఎంస్ కానీ స్టాఫ్స్ కానీ అక్కడ ఉన్నారు సార్. రాత్రి వాళ్ళ 8 గంటలకు వాళ్ళకి డ్యూటీ అవుతుంది, మళ్ళీ తిరిగి రావాలని చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు సార్. అప్పుడు బోట్ ఉండదు సార్ 8 గంటలకి, మరి వాళ్ళు ఎట్లా రావాలంటే కొంచెం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది అంటే ప్రస్తుతం ప్రభుత్వం సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అనేక ఇబ్బందులు అయితే తప్ప కొల్లేరులో జీవన సమస్యలతో సతమతమవుతున్నా కూడా కొద్దిపాటి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే మాత్రం సత్ఫలితం సాధించే తీసుకెళ్తాం. అంటే వరదల ముంపులో ఖచ్చితంగా ప్రతిసారి వరద ముంపు ఇదే విధంగా ఉంటుందని చెప్పారు. కొల్లేరు మన వాస్తవిక పరిస్థితి చూస్తే కొల్లేరు పరిస్థితం చూసాం కదా, కొల్లేరు ఎంత ఉధృతంగా ఉందో వాస్తవంలో కొల్లేరు కనుచూపు మేరలో మన కనుచూపు మేరలో ఎక్కడా కూడా భూభాగం అనేది కనబడదు. పూర్తిగా కూడా ఏదైతే వరద నీరు ఉందో వరద నీరు పూర్తిగా కొల్లేరు చేరుకుంది. కొల్లేరు గతంలో ఎప్పుడు కూడా వెళ్ళలేదు. 2009లో ఒక్కసారి కొల్లేరుకు ఉధృతంగా వరదలు వచ్చిన తర్వాత కొద్దిపాటి వరదలకు కోలుకున్నప్పటికీ ఇప్పుడు వస్తున్న వరదలు మాత్రం కోలుకుండా ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కాదన్నారు. కొల్లేరు గ్రామాలు అన్ని కూడా నీట మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ గ్రామాలకు సంబంధించి వారి జీవనోపాధి ఆగిపోయింది. ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు కానీ మిత్రులు ఆడుకునే అవకాశం
అవకాశం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో కొల్లేరులో మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం ప్రధానం అవుతుంది, ఇంత వరద నీళ్ళు వచ్చింది కదా, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా పరిస్థితులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. గత వారం రోజులుగా రోడ్డు మార్గం అనేది పూర్తిగా తెగిపోవడం జరిగింది. దానివల్ల నిత్యావసర సరుకులు కానీ ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ బోటే ప్రధాన మార్గంగా భావించుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎన్ని సరుకులు తీసుకెళ్తున్నారు కదా, ఈ బోట్ ఎక్కడెక్కడ అంటే మీ నిత్యావసర వస్తువులు ప్రభుత్వం అందిస్తుందా, ఎలాగుంది? ఇవి అయితే మేము ప్రస్తుతానికి నిత్యావసర సరుకులు మా సొంతంగానే తీసుకొచ్చుకుంటున్నామండి. ఈ విజయవాడ వరద బాధితులకి ఏ విధంగా అయితే ఏ తరహాలో అయితే నిత్యావసర ప్యాకేజ్ ఇచ్చారో అదే ప్యాకేజ్ మా నాలుగు లంక గ్రామాలకి ఖచ్చితంగా ఇస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ ని కోరుకుంటూ ఆశిస్తున్నామండి. కిలోమీటర్ల మీద పడవ ప్రయాణం తర్వాత కొల్లేరుకు సంబంధించి రాకపోకలు పూర్తిగా నిషిద్ధమైన ప్రాంతంలో ఉన్నా, పూర్తిగా వాటర్ పూర్తిగా ఏదైతే తమ్మిళూరు బిడమేరుకు సంబంధించిన నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా పూర్తిగా కొల్లేరులోకి వచ్చింది. కొల్లేరు నుంచి గ్రామాలను ముంచేసే పరిస్థితి కనబడుతుంది. పురుషం కొల్లేరు గ్రామాల్లో వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఎక్కడా కూడా కనిచూపు మేరలో మనకి ఎక్కడా కూడా కనీస భూభాగం కనిపించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా ఇదంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే ప్రమాదం కనబడుతుంది. కేవలం పడవల మీద ఎక్కడైతే పడవల్లో నిత్యావసర వస్తువులని ఇతరత్ర ఏదైనా అంశాలు కావాలంటే పూర్తిగా కూడా పడవలపై ఆధారపడి ఉన్నారు. పడవలపైనే ఇవన్నింటిని తీసుకుని గ్రామ శివారు ప్రాంతాల్లో అక్కడ ఉన్న ఏదైతే ఈ కొంతమంది ఉన్నారో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు ఉన్నారో వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. వారు ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం పడవ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో పరిస్థితి ఈ విధంగా కనబడుతుంది. దీన్ని తీసుకెళ్ళి అంటే ఎక్కడా కూడా కనీసం భూభాగం అనేది కనిపించిన పరిస్థితి కనబడుతుంది. కొల్లేరు గ్రామాల్లో ఎక్కడ అంటే మన కనుచూపు మేరలు ఎక్కడా కూడా భూభాగం లేదు. పూర్తిగా కూడా విజయవాడ ఏదైతే ముంచెత్తాయో, ఏదైతే ముంచెత్తిన బుడమేరు తమ్మిలేరు వరద ప్రభావం ఆ వరద నీరంతా కూడా పూర్తిగా కూడా కొల్లేరు వచ్చేసింది. కొల్లేరు గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఆ గ్రామాల యొక్క రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి వీళ్ళందరూ కూడా పురుషం ఆ ఏదైతే ఆ కొల్లేరు నుంచి అంత రాకపోకలు తమ గ్రామాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా పడవల మీద ఆధారపడ్డారు. పడవల మీద వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. వారందరినీ కూడా ప్రభుత్వం ఏదైతే వారు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ పశువులు కానీ కానీ ఇతరత్ర ఈ గ్యాస్ సిలిండర్లు కానీ పాలు కానీ పూర్తిగా కూడా వారందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాట్లో భాగంగా వారందరికీ కూడా అన్ని ఏర్పాటు చేస్తుంది జరుగుతుంది. కొల్లేరు పూర్తిగా కూడా పోలీసుల నిర్బంధంలో ఉంది, రెవెన్యూ అధికారుల నిర్బంధంలో ఉంది. ఏ ఒక్కరిని కూడా పూర్తిగా రాకపోకలకు అనుమతించడం లేదు. వారందరినీ కూడా సురక్షితంగా బోట్లలోనే ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేస్తుంది. గ్రామ శివారు ప్రాంతాలకి ఆ ఒక బోట్ పాయింట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారందరినీ కూడా సురక్షితంగా ఆ గ్రామాల్లోకి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసిన తర్వాత ఎక్కడికక్కడ పూర్తిగా కూడా గ్రామాల్లో పూర్తిగా ఉన్నాయి. ఈ విధంగా నీరు పెద్ద ఎత్తున వరద నీరు ఆయా గ్రామాలను ముంచెత్తేస్తుంది. ఎక్కడ కూడా కనీసం మనిషి ఉండడానికి లేని పరిస్థితి అయిపోయింది. గ్రామాలు పూర్తిగా కూడా నిర్బంధంగా ఉన్నాయి. మనం చూస్తున్న ప్రాంతంలో పూర్తిగా కూడా గ్రామాలన్నీ కూడా దీని వెనకాల ఉన్నాయి. మొత్తం గ్రామాలకు ఏదైతే కొల్లేరుకు సంబంధించిన ముఖ ద్వారాల దగ్గర ఉన్న మనం కొల్లేరు సంబంధించి ఏ ఒక్కరు కూడా రావడానికి కానీ వెళ్ళడానికి కానీ లేని పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్కరు ఇక్కడ అంటే గ్రామాలు పూర్తిగా కూడా నీటిలో మునిగిపోయాయి. ప్రజల రాకపోకలకు కానీ ప్రజల జీవన విధానం కూడా పూర్తిగా ఆగిపోయింది. అభయారణ్యంగా మారిపోయింది. కొల్లేరులో వచ్చిన పెద్ద ఎత్తున ఏదైతే వరద వచ్చాయో ఆ వరద నీళ్ళని కూడా పూర్తిగా మనకు కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా కనబడుతుంది శాంసినేషన్ అంటే అభయారణ్య చట్టాలు అమలయ్యే ప్రాంతంలో ఉన్నాము. అభయారణ్య ప్రాంతాలే పూర్తిగా కూడా ఈ చట్టం అమలవుతున్న ప్రాంతం కాబట్టి కూడా ప్రభుత్వం పెద్దగా ఏ చర్యలు తీసుకుంటా కూడా ఏం కనబడదు. ప్రజలను ఆదుకోవడం వలన ఇక్కడ రోడ్లు వేయడానికి కానీ ఇతరత్ర అంశాలు కానీ ఉండని పరిస్థితి. కాబట్టి కొల్లేరు వరదలు వచ్చినప్పుడు మరింత ఉధృతంగా మారిపోద్ది. కొల్లేరు ఉధృతంగా నేపథ్యంలో మనం చూస్తున్నాం కనుచూపు మేరల్లో ఏ గ్రామానికి కూడా రాకపోగలేని పరిస్థితి. దీని వెనకాల సుమారు 60కి పైగా గ్రామాలు ఈ కొల్లేరులో ఉన్నాయి. పడవప్రయాణం సుదీర్ఘమైన పడవప్రయాణం చేసిన తర్వాత మాత్రం ఆయా గ్రామాలలో 8 గ్రామాలు మనం వెళ్ళే దారిలో ఉన్నాయి. కొల్లేరుకు సంబంధించి పెద్దింటి అమ్మవారు చాలా ఫేమస్. అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా సుదీర్ఘ ప్రయాణం. ఆ ఆలయం కూడా పూర్తిగా కూడా ఇప్పుడు ఈ కొల్లేరు జలదిగ్బంధంలో చిక్కుపోయింది. కొల్లేరు పడవ ప్రయాణం తర్వాత ప్రస్తుతం కొల్లేరు గ్రామాల్లో ఉన్నాం. కొల్లేరు గ్రామాలకు సంబంధించి చూస్తున్నాం కదా, ప్రస్తుతం వచ్చిన వరద నీటికి కూడా పూర్తిగా కూడా గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో ఉన్నాయి. ఆ వరద నీటిలో నుంచే ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎనిమినేషన్ చేస్తుంది. ఎవరికాళ్ళకి బాధితులు ఎవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపై కూడా ప్రతి చేస్తుంది. ఎక్కడక్కడ అంటే కనీసం వెళ్ళడానికి రావడానికి కూడా దారి లేని పరిస్థితి కనబడుతుంది. చాలా అంటే కొల్లేరు పూర్తిగా కూడా చుట్టూ వాటర్ ఉండడంతో ఏ గ్రామానికి ఆ గ్రామం రాకపోకలు తెగిపోయాయి. గ్రామాలకు సంబంధించిన రాకపోకలు తెలియపోవడంతో పూర్తిగా ప్రభుత్వం ఇటు అంటే అటు సంబంధించి నిత్యావసర వస్తువులు పంపిణీ కూడా ప్రభుత్వం ఒక పక్క పంపిణీ చేస్తుంది. రెండో పక్కన పశు సంవాద
జాతులకు సంబంధించి, పశువులకు సంబంధించిన, ధాన్యం సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా కూడా సంబంధిస్తుంది. ఈ గ్రామంలో ఇప్పటికే ప్రస్తుతం దానికి సంబంధించిన చర్య కూడా చేపట్టింది. ప్రస్తుతం గ్రామం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంది. గ్రామాల సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏదేమే ఇప్పటికీ అంటే ఏదైతే తమ్మిలేరు బుడమేరు ఉన్నాయో ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా కూడా కొల్లేరుకు వస్తుంది. కొల్లేరు గ్రామాలు పూర్తిగా ప్రస్తుతం 3.7 అడుగుల ఎత్తులో ప్రస్తుతం వాటర్ ప్రవహిస్తుంది. దీంతో ఇదంతా కూడా ఉప్పుటేరు మీదుగా కూడా సముద్రంలో కలవాలి. ఆ ప్రాంతం పూర్తిగా ఏదైతే ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోవడంతో గ్రామంలో ప్రస్తుతం కాళ్ళనడకన వెళ్ళాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా ఎవరికి చేసుకునేందుకు పనులు కానీ ఇతరత్ర అవసరం లేదు. చెరువులు కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే సాయం తప్పితే వీరందరికీ కూడా ఏమి కనిపించబడుతుంది. బోట్ల మీద వెళ్ళాలంటే మాత్రం గ్రామాన్ని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి కనెక్టివిటీకి బోటు మార్గం ఉంది. ఆ బోటు మార్గం ద్వారా ఏ ఏ గ్రామానికి వెళ్తాం, ఆ గ్రామంలో నిత్యావసర సరుకులు దింపడం, అక్కడి నుంచి ప్రజల్ని మమేకం చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల ద్వారా తెంచడం. కొల్లేరులో వరద ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రజలు వరదల్లో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అంశాలను పూర్తిగా కూడా మీకు ప్రతి గ్రామం యొక్క దృష్టిపై చూపించాం. కొల్లేరు జీవనం పూర్తిగా గమ్యం మారిపోయింది. పెద్ద ఎత్తున తమ్మిలేరు బుడమేరు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఊహించిన దానికంటే కూడా కొల్లేరుకు వరద ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఎక్కడెక్కడ చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ విక్టరీ సెల్వి ప్రత్యేక దృష్టి సారించి కొల్లేరులోని సుమారు 60 గ్రామాలకు పూర్తిగా కూడా పోలీసు వలయంలోకి తీసుకున్నారు. ఏ ఒక్కరిని కూడా బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంది. నిత్యావసర వస్తువులను, పశువులకు కావాల్సిన దాణాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే సంకల్పిస్తుంది. ఎక్కడికక్కడ ప్రతి గ్రామాన్ని కోఆర్డినేట్ చేసుకునే విధంగా గ్రామ సచివాలయాలను అనుసంధానం చేసి ఆయా గ్రామాల్లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నారు. మరో 3-4 రోజుల్లో వరద నీరు, వరద ప్రభావం తగ్గే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ప్రజలు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. దీంతో పాటుగా వరద నీరు ఏదైతే బుడమేరు తమ్మిలేరు నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరద నీరు కూడా ఉప్పుడేరు కొల్లేరుకు చేరుకొని కొల్లేరు నుంచి తమ్మిలేరు ఉప్పుడేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది కాబట్టి సముద్ర మార్గాన్ని కూడా అవుట్ ఫ్లో కూడా పెద్ద ఎత్తున ఎదురుకెళ్లే విధంగా మొత్తంగా కూడా ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలతో పాటు పూర్తిగా గురపటెక్కను కూడా తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అవుట్ ఫ్లోను పెంచితే మాత్రం ఖచ్చితంగా కొల్లేరును కాపాడే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఆలోచన విధానానికి కొల్లేరు వాసులు కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతున్నారు. కొల్లేరులో ప్రస్తుతం ఉన్న 60 గ్రామాలకు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ప్రధానంగా ఏలూరు జిల్లాలో రూరల్ మండలం, అదేవిధంగా దెందులూరు నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం, కైకలూరు నియోజకవర్గంలో ప్రధానంగా కొల్లేరు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయా శాసనసభ్యులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎప్పటికప్పుడు ఈ పరిశీలన చేయమంటున్నారు. వరదకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోమనే విధంగా చెబుతుంది. దీంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి క్షణం కూడా ఏదైతే విజయవాడలో వరద బాధితులు ఉన్నారు, విజయవాడలో పెద్ద ఎత్తున వరద ముంపు గురైంది కాబట్టి ఆ ప్రాంతం ఏ విధంగా మనం కాపాడుకుంటామో అదేవిధంగా కొల్లేరు గ్రామాలను కూడా కాపాడని చెప్తున్నారు. కొల్లేరులోని 46 గ్రామాలు ప్రధానంగా ఈ వరద ముంపుకు గురైనట్టు తెలుస్తుంది. ఆ గ్రామాలన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని చెప్తున్నారు. విఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు పూర్తిగా కూడా కొల్లేరుపై దృష్టి సారించి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తారు. ఇది కొల్లేరులోని వాస్తవిక పరిస్థితి. ఇది ప్రస్తుతం ఆధార్ టీవీ ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు వాస్తవిక పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం కొల్లేరులో ఉన్న వరద ఉధృతి తగ్గితే గానీ కొల్లేరులో రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం లేదు. అప్పటి వరకు కేవలం ఈ పడవల మీద ప్రయాణం అవుతుంది. ఈ పడవలే వరకు అన్ని ఆధారాలు అవుతున్నాయి. ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీ కైనా, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికైనా, ఇతరత్ర అవసరాలకైనా పూర్తిగా కూడా ఇదే అవకాశం ఉంది. పిల్లల ఉద్యోగాలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేవారు, బయట నుంచి ఇక్కడికి వచ్చేవారైనా సరే పిల్లల స్కూల్ పాఠశాలకు వెళ్ళేవారు కూడా పూర్తిగా దీని మీద ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పడవే వీళ్ళందరికీ మార్గం కనబడుతుంది. ఇది వాస్తవంగా కొల్లేరులో ఉన్న వాస్తవిక పరిస్థితి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ఉధృతి తర్వాత కొల్లేరులో ఉన్న పరిస్థితి.